స్వాగతం ఈరోజు మొదలుపెట్టబోతున్న నవల అజ్ఞాతవాసి రచన రావినూతల సువర్ణకన్నన్ గారు నగరానికి కాస్త దూరంగా ఉన్న హోటల్ నర్మదా పరిసరాలన్నీ సందడిగా ఉన్నాయి వేసవి కాలం అందున సాయం సమయం అన్నింటికి మించి ఆదివారం ఇక సందడికి ఏం తక్కువ నర్మద ఐదంతస్తుల బిల్డింగ్ అత్యంత ఆధునికంగా ఉంటుంది డబ్బు ఉండాలే గాని అక్కడ దొరకని వస్తువు ఉండదు సామాన్యులు దాని నీడలోకి కూడా రాలేరు అలాంటి హోటల్లో రూఫ్ గార్డెన్లో ఓ మూలగా కూర్చున్నారు ఓ యువతి యువకుడు ఇద్దరి మొహాల్లోనూ ఏదో చెప్పాలన్న ఆరాటం కసి కనిపిస్తోంది కానీ ఎవరూ నోరు విప్పడం లేదు బేరర్ వచ్చి ఆర్డర్ కోసం వినయంగా నిల్చున్నాడు రెండు ఐస్ క్రీమ్ అంది ఆ యువతి బేరర్ వెళ్ళిపోయాడు సాధారణంగా వాళ్ళే ఐస్ క్రీమ్ తింటారో అతనికి తెలుసు టిఫిన్ తినవా యువకుడు నోరు విప్పాడు ఐస్ క్రీమ్ తిన్నాక తిందాం ఎందుకంటే నువ్వు నా మీద మండిపడుతున్నావు కదా ఐస్ క్రీమ్ తింటే కాస్త చల్లబడతావని నవ్విందామే అతను నవ్వలేదు ఐస్ క్రీంతో చల్లబడే వ్యక్తిని కాను నేను అన్నాడు గంభీరంగా మరెలా చల్లబడతావు అల్లరిగా అందామే అతను మాట్లాడలేదు మొహం గంటు పెట్టుకుని కూర్చున్నాడు అతని పేరు ఆకాష్ లాయరు వయసు ఇరవై ఎనిమిదేళ్లు దాటాయి ఆమె కూడా లాయరే వయసు ఇరవై ఏళ్ళు పేరు భగీరథి ఇద్దరూ అందంగానే ఉంటారు మేడ్ ఫర్ ఈ చదర్లా ఐస్ క్రీమ్ రాగానే అతని ముందుకి ఓ ప్లేట్ తోస్తూ ముందు ఇది తిను అంది భగీరథి అసలు నీ ఉద్దేశం ఏమిటి గంభీరంగా అడిగాడు ఆకాష్ దేని గురించి నువ్వు అడిగేది అమాయకంగా అందామే దేని గురించో నీకు తెలియదా నువ్వు చెప్తేనేగా తెలిసేది సరే చెప్తున్నాను విను నా గురించి నువ్వేమనుకుంటున్నావు ఆకాష్ మంచి బాలుడు అనుకుంటున్నాను నవ్వింది భగీరథి అవును బాలుడు అనుకుంటున్నావు కాబట్టే పెళ్ళికి తొందరపడ్డం లేదు కదూ ఏమిటి ఆకాష్ ఏమిటి అలక మృదువుగా అందామే ఇదిగో రది ఇవాళ తాడో పేడో తేరిపోవాలి అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా తీక్షణంగా అడిగాడు అసలు నీకు అనుమానం ఎందుకొచ్చింది ఎందుక పెళ్ళో పెళ్ళో అని నేను మొత్తుకుంటున్నా ఆ పెళ్ళిని వాయిదాలు వేస్తున్నావు కాబట్టి ఎక్కడైనా అమ్మాయిలు పెళ్ళికి తొందరపడతారు కానీ అదేం ఖర్మో మన విషయంలో అంతా తారుమారైపోయింది పెళ్లి చేసుకోవాలని అంత తొందరగా ఉందా అల్లరిగా అందామే నీకు లేదా ఉంది కానీ నీ అంత కాదు అయినా పెళ్ళికి తొందరే ముందు ఆకాష్ మెల్లిగా వీలు చూసుకొని మా వాళ్లతో చెప్తానన్నానుగా ఎప్పుడు అంత అయిపోయాక ఎన్నడూ ఎన్నడూ లేనంత తీక్షణంగా అన్నాడు ఆకాష్ ఆకాష్ మొహంలోకి పరిశీలనగా చూసింది భగీరథి సరే ముందు అది తిను తర్వాత మాట్లాడదాం ఆ విషయాలన్నీ ఐస్ క్రీమ్ టేస్ట్ చేస్తూ అంది అతను మౌనంగా తినసాగాడు నలుమూలలా చీకట్లు ఆవరిస్తున్నాయి ఐస్ క్రీమ్ తినడం పూర్తయ్యాక ఆ ఇప్పుడు చెప్పు ఏమైంది నీకు అర్జెంటుగా రమ్మని ముఖ్య విషయం అంటూ ఊదరగొట్టి మరీ ఇక్కడికి తీసుకొచ్చి అలా చిరుబురులాడితే అసలు విషయం నాకేం తెలుస్తుంది అనునయంగా అంది భగీరథి మీ నాన్నగారు నీకు పెళ్లి చేయాలనుకుంటున్నారని నీకు తెలుసా గంభీరంగా అన్నాడు పెళ్ళిడు పిల్ల ఇంట్లో ఉంటే ఏ తండ్రి మాత్రం పెళ్లి చేయాలనుకోడు రధి విషయం చెప్పు నియర్ నేను చాలా సీరియస్గా మాట్లాడుతున్నాను చిరాగ్గా అతను ఓకే నేను సీరియస్గానే వింటాను చెప్పు మా డాడీ నాకు పెళ్ళి చేయాలనుకుంటున్నారు తర్వాత స్టేట్స్ నుంచి మీ డాడీ ఫ్రెండ్ కొడుకు ఒకడు తిరిగి వస్తున్నాడట అతగాడికి నిన్న ఇచ్చి చెయ్యాలని మీ మమ్మీ డాడీ అనుకుంటున్నారట అందులో నిజమెంతుంది ఓ అద్ద వాళ్ళు ఏదో సరదాగా అనుకుంటున్నారే కానీ సీరియస్గా అనుకోవడం లేదు నిజంగానే ఈ అభిప్రాయం వాళ్లకుంటే మాట మాత్రం నాతో చెప్పకుండా ఉంటారా అయినా ఇదంతా నీకెలా తెలిసింది నువ్వు చెప్పకపోతే నాకు తెలియదా అబ్బా ఎంత జలసి నవ్వింది భగీరథి అవును జలసీనే నువ్వు సరదాగా కూడా మరో అతన్ని గురించి అతని స్నేహం గురించి చెప్పకు నేను సహించలేను ఆకాష్ విస్మయంగా చూసింది భగీరథి అవును రది నేను నిన్ను ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాను పెళ్లి అనుకుంటున్నాను మన విషయం మీ వాళ్లకు చెప్పమని రెండేళ్ల నుంచి మొత్తుకుంటున్నాను ఇవాళ చెప్తాను రేపు చెప్తాను అంటూ రెండేళ్లు గడిపేశావు పోనీ నీకు భయంగా ఉంటే మీ వాళ్లతో నేను చెప్తాను అన్నాను అది కాదన్నావు ఇదంతా చూస్తూ ఇంకా నా మీద నీకు ప్రేమ ఉందని ఎలా అనుకోమంటావు దిగులు చిరాకు నిష్ఠూరం అన్నీ కలిసిన గొంతుతో అన్నాడు ఆకాష్ భగీరథి మొహం వాడిపోయింది ఏమిటో ఆకాష్ మా డాడీ దగ్గర నాకెంత చనువున్నా మన ప్రేమ సంగతి ఆయన దగ్గర చెప్పలేకపోతున్నాను అంతేగాని నువ్వు ఊహించినట్టు నీ మీద ప్రేమ లేక కాదు మరెవరినో చేసుకుందామని కాదు నా మాట నమ్ము అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా అంది ఆకాష్ మొహంలోకి వెలుగొచ్చింది అయితే ఇవాళే మీ డాడీ వాళ్ళతో మన సంగతి చెప్పేయాలి అన్నాడు అలాగే మరి నువ్వు మీ అమ్మగారితో చెప్పావా మా అమ్మ నా మాట కాదనదు మా నాన్నగారు నా చిన్నతనంలోనే పోతే నన్ను ఎంతో గారాభంగా ప్రాణంలో ప్రాణంగా పెంచింది నా ఆనందమే ఆవిడ ఆనందం గర్వంగా అన్నాడు ఆకాష్ మా వాళ్ళకి నేను ఒక్కదాన్నే సంతానం నా మాట మా వాళ్ళు కాదనరు కాకపోతే నా పిరికితనమే నా నోరు కట్టేసింది అన్నానుగా నీకెందుకు ఇవాళో రేపో మా వాళ్లకు చెప్పి తీయని న్యూస్ తీసుకొచ్చి నీకు చెప్తాను అంది భగీరథి నిజంగానే ఆ రాత్రి ఏమైనా సరే తన సంగతి తల్లిదండ్రులకు చెప్పేయాలని నిర్ణయించుకుందామే ఆకాష్ ఏదో అనబోయి ఓ పక్కగా ఏదో కలకలం లాంటిది వినిపించి తుళ్ళిపడి అటు చూశాడు భగీరథి మరికొందరు అంతా కలకలం వినిపించిన వైపుకు చూశారు అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలు ఒకలాంటి ఉద్వేగమైన మాటలతో హడావిడిగా తయారయ్యాయి ఓ చోట గుంపుగా చేరారు కొందరు కొందరు ఆ కేసి ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏదో అద్భుతమైన వార్త ఉందన్నట్టు ఓ పేపర్ చూస్తున్నాడు ఒక వ్యక్తి చుట్టూ చేరారు మరికొందరు ఏమిటది బేరర్ని అడిగాడు ఆకాష్ శ్మశాన వచ్చాడట కళ్ళు పెద్దవి చేస్తూ అన్నాడు బేరర్ ఏమిటి టక్కున లేచారు ఆకాష్ భగీరథి అవునమ్మా ఇవాళ ఈవినింగ్ ఎడిషన్లో రాశారంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు బేరర్ ఆకాష్ గుంపు దగ్గరికి పరిగెత్తాడు అప్పటికే పేపర్లోకి పాతిక మంది చూస్తున్నారు వాళ్లతో పాటు తను తోసుకెళ్ళి పేపర్లోని వార్త చూశాడు నగరంలోనికి మృత్యుంజయుడు శ్మశాన భైరవుడి రాక అన్న హెడ్డింగ్ దాని కింద భయంకర రాక్షసుడి చిత్రం దాని కింద మ్యాటర్ ఉంది ఆ పేపర్ తీసుకుని చదవడం సాధ్యం కాదని గ్రహించిన ఆకాష్ అందరినీ నిశ్శబ్దంగా ఉండవని పేపర్ పట్టుకున్న అతన్ని పైకి చదవమని కోరాడు అందరూ మౌనంగా ఉండిపోయారు బేరర్స్ సైతం ఎక్కడి వాళ్ళక్కడ నిల్చుండిపోయారు పేపర్ స్వంతదారు బిగ్గర్గా చదవసాగాడు అందులో ఇలా ఉంది మృత్యుంజయుడైన శ్మశాన భైరవుని గురించి హెచ్చరిక కిరాతకుడైన శ్మశాన భైరవుడు నగరంలో ప్రవేశించాడు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి శ్మశాన పరిసరాలకి పొద్దుపోయాక వెళ్ళొద్దని హెచ్చరిస్తున్నారు జిల్లా కలెక్టర్ గారు ఆ కిరాతకుణ్ణి పట్టుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది మై గాడ్ అప్రయత్నంగా అన్నాడు ఆకాష్ విషయం విని అందరి మొహాల్లోనూ తెలియని భీతి చోటు చేసుకుంది ఇది ఇది నిజమే అంటావా మెల్లగా అంది భగీరథి చూద్దాం ముందులే ఏదో ఆలోచిస్తూ అన్నాడు ఆకాష్ ఆమె లేచింది ఇద్దరూ కలిసి వచ్చారు బయటంతా మరింత కోలాహలంగా ఉంది పేపర్ కొందామని చూశాడు ఆకాష్ అయితే పేపర్ దొరకనే లేదు పేపర్స్ అన్నీ హాట్ కేక్స్లా అమ్ముడుపోయాయి అప్పటికే రది నువ్వు నువ్వింటికి వెళ్ళిపో నేనలా వెళ్ళి ఓ పేపర్ సంపాదిస్తాను తర్వాత వివరాలు రేపు మాట్లాడుకుందాం అన్నాడు ఆకాష్ సరే అంది ఇద్దరూ ఎవరి స్కూటర్ మీద వాళ్ళు బయలుదేరారు భగీరథి ఇంటికి వచ్చేసరికి ఆమె తండ్రి జస్టిస్ ధనిష్ట హాల్లో బిసురుగా పచారులు చేస్తున్నాడు డాడీ ఈ విషయం విన్నారా పరుగులాంటి నడకతో వచ్చింది భగీరథి శ్మశాన భైరవుడి సంగతేనా పచార్లాపి అన్నాడు ధనిష్ట అవును పేపర్లో చూశాను నిజంగా వచ్చాడంటారా ఆదుర్దాగా అంది భగీరథి నేను అదే ఆలోచిస్తున్నాను పేపర్ చూడగానే ఎస్పీ గారికి ఫోన్ చేసి అడిగాను ఆయన నిజమే అయ్యుండాలి అన్నాడు ఏదో ఆలోచిస్తూ అన్నాడు ధనిష్ట మై గాడ్ ఇప్పుడెలా చూద్దాం ఇవాళ ఆకాష్ కనిపించాడా తండ్రి ప్రశ్నకి గతుక్కుమంది భగీరథి అతని ఫోన్ నెంబర్ నీకు తెలుసు కదూ మళ్ళీ ధనిష్ఠే అన్నాడు తెలుసు ఎందుకు అంది భగీరథి శ్మశాన భైరవుడు లాంటి కిరాతకుణ్ణి చాలా తెలివిగా వలవేసి పట్టుకోవాలి ఎవరికీ సాధ్యం కాని పని మన నగరవాసులే చెయ్యాలి ముఖ్యంగా యువకులు భగీరథి మొహం వెలి వెలిగిపోయింది చెప్పు డాడీ అంది ఆతృతగా మన ఊళ్ళోని సాహస యువకులంతా కలిసి చక్కని ప్లాన్ వేసి ఎలాగైనా ఆ రాక్షసుణ్ణి పట్టి ప్రభుత్వానికి అప్పగించాలి అందుకు మన ఆకాష్ సహాయం కూడా తీసుకోవాలి అలాగే డాడీ ఆకాష్ ఎలాంటి సాహసానైనా చేస్తాడు అసలు అతను లాయర్ అయ్యాడు కానీ పోలీస్ ఆఫీసర్ అయితే దేశానికి ఎంతో మేలు చేసేవాడు ఉత్సాహంగా అంది భగీరథి నిజమే కానీ లాయర్ అయినా అతను బాగా రాణిస్తాడు లాయర్గా దేశ సేవ చేస్తాడు ఆ నువ్వుసారి ఫోన్ కేస్ చూడు అన్నాడు ధనిష్ట ఏదో ఇప్పుడే చేస్తాను డాడీ అంటూ ఫోన్ దగ్గరికి పరిగెత్తింది భగీరథి ఆమె మొహంలోని భావాలు అతను చూడలేదు కానీ చూస్తే ఆమె కళ్ళల్లోని మెరుపు అతన్ని అయోమయావస్థలో పడేసేదే భగీరథి ఆకాష్కి ఫోన్ చేసింది అయితే అతని ఇంకా ఇల్లు చేరలేదు రిసీవర్ అతని తల్లి తీసింది నమస్తే ఆంటీ నేను జడ్జిగారు అమ్మాయిని భగీరథి మాట్లాడుతున్నాను ఆకాష్ వస్తే అర్జెంటుగా ఓసారి ఫోన్ చేయమని చెప్పండి అంది భగీరథి ఆవిడ నెంబర్ అడిగింది ఆకాష్కి మా నెంబర్ తెలుసా ఆంటీ అంటూ ఫోన్ పెట్టేసింది భగీరథి రిసీవర్ పెట్టేశాక తొందరపడ్డానా అయ్యో నా పేరు చెప్పకుండా ఉండాల్సింది అని బాధపడింది ఏమ్మా ఆకాష్ లేడా అన్నాడు ధనిష్ట ఆమె దగ్గరికి వస్తూ ఇంకా రాలేదు డాడీ అంది భగీరథి సరేలే ఈ రాత్రికి మాట్లాడకపోతే పెద్ద నష్టమేం లేదు రేపు మాట్లాడదాం మరో ఐదు నిమిషాల్లో తల్లి భోజనానికి పిలవడంతో భగీరథి లేచింది జస్టిస్ ధనిష్ఠకి ఆ ఊళ్ళోనే కాక చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా మంచి పేరుంది అతని భార్య శ్యామల వారి ఏకైక పుత్రిక భగీరథి భగీరథిని రథి అని పిలుస్తారంతా లా చదివి బోర్డు కట్టింది అందంగా హుందాగా ఉంటుంది ఆకాష్ చురుకైన యువకుడు అతను లా చదివాడు అతను పట్టిన కేసు సాధారణంగా పొల్లుపోదు అనుభవం ఎక్కువ లేకపోయినా మంచి వాక్చాతుర్యం ఉండడం వల్ల ఎదుటివారిని తన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేసి నిజాన్ని రాబట్టి కేసుని గెలిపిస్తాడు అతనికి చిన్నతనంలోనే తండ్రి పోయాడు తల్లి శాంతమ్మ అతన్ని గారాభంగానూ క్రమశిక్షణలోనూ పెంచింది ఆస్తిపాస్తులు పుష్కలంగా ఉన్నాయి భగీరథి అతను ఒకే లాయర్ దగ్గర జూనియర్స్గా చేరారు అప్పుడు వారు మంచి స్నేహితుల స్నేహితులయ్యారు క్రమేపీ అది ప్రేమగా మారింది ఒకరినొకరు అర్థం చేసుకున్నారు మనసులు విప్పి చెప్పుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు అయితే తల్లిదండ్రుల దగ్గర ఎంత చనువున్నా ఎందుకో భగీరథి తమ సంగతి పేరెంట్స్కి చెప్పలేకపోతుంది ప్రతి నాలుగు రోజులకి ఆకాష్ తమ విషయం గారికి చెప్పమనడం ఆమె సరేనని వాయిదా వేయడం జరుగుతూనే ఉంటుంది ఆకాష్ అలుగుతాడు ఆమె అనునయిస్తుంది ఆమెకి అతని చిలిపి చిలిపితనం అంటే చాలా ఇష్టం అతని అల్లరికి మురిసిపోతుంది అతని ఆరాధనతో కూడిన చూపులకి తనంతాను మర్చిపోతుంది అంత క్రితం రోజు కోర్టులో ఎవరో అన్నారు జస్టిస్ అమ్మాయికి పెళ్లి కుదరబోతోందని వరుడు ఆయన ఫ్రెండ్ కొడుకని ఆకాష్ నిర్ఘాంతపోయాడు తర్వాత భగీరథిని నిలదీసి అడగాలనుకున్నాడు అందుకే ఈసారి ఆకాష్ చాలా సీరియస్గా చెప్పాడు అర్జెంట్ విషయం మాట్లాడాలంటూ నర్మదా గార్డెన్స్కి తీసుకెళ్లి మరీ చెప్పాడు భగీరథి కూడా విషయమంతా ఆ రాత్రి తండ్రికి చెప్పేయాలని నిర్ణయించుకుంది కూడా అయితే ఉరమని పిడుగుల శ్మశాన భైరవుడు వచ్చాడన్న వార్త ఆమె నిర్ణయం మీద చావు దెబ్బతీసింది నిజానికి ఓ దోపిడీ దొంగ ఊళ్ళోకొచ్చినంత మాత్రాన అంత కలవరపడాల్సిన పనేం లేదు ముఖ్యంగా జస్టిస్ లాంటి వాళ్ళు కానీ వచ్చినవాడు సాదాసీదా మనిషి కాదు నెత్రు తాగే కర్కోటకుడు ఎంతటి దారుణాన్నైనా అవలీలగా చేయగల దానవుడు తాను చేసే దారుణాలు చేసేసి అరచేతిలోని పాదరసంలా చల్లగా జారుకునే జిత్తుల మారి అతని కోసం ఎన్నో ఏళ్లుగా వెతుకుతోంది ప్రభుత్వ యంత్రాంగం అయినా అతను చిక్కడం లేదు అసలు అతని రూపాన్ని చూసిన వాళ్ళు కూడా లేరు అన్నింటికన్నా చిత్రమైన విషయం ఏమిటంటే అతను ఏం చేసినా చెప్పి మరీ చేస్తాడు అది చిన్న చిన్న నేరాలు కాదు బ్యాంకులు కొల్లగొట్టడం హత్యలు చేయడం రైళ్లు పడగొట్టడం లాంటి దారుణాలెన్నో అవలీలగా చేసి తప్పించుకున్న ఘనుడు అతనికన్నా అతను రాసిన ఉత్తరం ముందుగా వస్తుంది ఉత్తరంలో చెప్పిన విధంగా చెప్పిన టైంకి పని ముగించేసి మాయమైపోవడం అతని గొప్పదనం అతన్ని పట్టుకోవడం కోసం ప్రభుత్వం ఎన్నో వలలు పన్నింది ఎన్నో ప్లాన్లు వేసింది అయినా ఫలితం శూన్యం అతని పేరు వింటే పసిపిల్లలు సైతం నోరెత్తరు పక్షులు నీళ్లు తాగవు అంతటి భయంకర చరిత్ర ఉంది అతనికి అతన్ని పట్టుకోలేక ఓ ప్రకటన జారీ చేసింది ప్రభుత్వం శ్మశాన భైరవుణ్ణి ప్రాణాలతో కానీ ప్రాణాలు లేకుండా కానీ పట్టించిన వారికి ఐదు లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తామని డబ్బు మీద ఆశతో శ్మశాన భైరవుణ్ణి పట్టివ్వాలని కొందరు ప్రయత్నించారు కానీ అతన్ని పట్టివ్వడం నుంచి కనీసం అతను ఎలా ఉంటాడో కూడా తెలుసుకోలేకపోయారు అంతేకాదు ఒకరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు కూడా పోయిన వాళ్ల శవాల దగ్గర నన్ను పట్టివ్వాలనుకున్న వారందరికీ ఇదే శిక్ష అన్న భైరవుడి ఉత్తరం దొరికింది అప్పట్నుంచి అతని పేరెత్తడమే మానేశారు జనం అతని గురించి తలో రకంగా ఊహించసాగారు చాలామందికి అతను శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడని అనుమానం ఆ అనుమానంతో దీపాలు పెట్టాక శ్మశానాల కేసి చూడ్డం కూడా మానుకున్నారు నిజానికి అతనెక్కడుంటాడో పోలీసులకి సైతం తెలియదు ఊహలు తప్ప కానీ అతనికి మాత్రం దేశంలో ఏ మూల ఏం జరిగినా తెలిసిపోతుంది తనని పట్టించిన వారికి ప్రభుత్వం ఇస్తానని ప్రకటించిన సంగతి విని పగలబడి నవ్వుకున్నాడు శ్మశాన భైరవుడు ఆ రోజు నుంచి తన సంతకానికి ముందు మృత్యుంజయుడు అన్న బిరుదు తనకి తానే చేర్చుకున్నాడు ఎప్పుడు ఏ ఊరిని దాడి చేస్తాడో తెలియదు చాలా ప్రదేశాల్ని తన అరాచకాలతో హడలగొట్టిన భైరవుడు ఇప్పుడు ఆ ఊరికి వస్తున్నాడంటే ఎవరికి మాత్రం భయం ఉండదు తమ ప్రేమ సంగతి ఎన్నాళ్ల నుంచో పెద్దలకి చెప్పాలని అనుకుంటూనే ఆలస్యం చేసిన భగీరథి ఇవాళ ఎలాగైనా చెప్పేయాలనుకుంది కానీ ఈ శ్మశాన భైరవుడి ఆగమన వార్త ఆమె నిర్ణయానికి గొడ్డలిపెట్టే అయింది ఇప్పుడు చెప్పడం అంత సమంజసంగా ఉండదని ఆమెకి తెలుసు అయితే ఆకాష్ కూడా అలాగే అనుకుంటాడని ఏమిటి ఇదో వంక దొరికింది అంటూ విసుక్కోవచ్చు అతనికి ఎలా నచ్చ చెప్పాలి అన్న ఆలోచన ఆమెని స్థిరంగా ఉండనీలేదు అన్నం కూడా సహించలేదు ఆకాష్ మూర్ఖుడు కాదు పరిస్థితులు వివరిస్తే అర్థం చేసుకుంటాడు అతన్ని ఒంటరిగా పిలిచి బుజ్జగించినట్టు చెప్పాలి కాదు కూడదంటే అప్పుడు చూసుకోవచ్చు అనుకున్న తర్వాత కాస్త ఊరట చెందిందామే మనసు అర్ధరాత్రి దాటుతున్న ఆ ఇంట్లో ఎవ్వరికీ నిద్ర రావడం లేదు అందరి ఆలోచనలు రూపం తెలియని శ్మశాన భైరవుడి గురించే ఇక్కడ అతనేం చేయబోతున్నాడు ఏ నేరంతో తన దారుణాలు ప్రారంభిస్తాడు హత్యతోనా బ్యాంకు కొల్లగొట్టడంతోనా లేక గృహ దహనాలతోనా డాడీ తన మంచం మించి లేచి తండ్రి మంచం దగ్గరికి వెళ్ళింది భగీరథి ఏమిటి రది అన్నాడు ధనిష్ట లేచి కూర్చుంటూ ఈ రాత్రేమైనా దారుణం జరుగుతుందంటారా కుర్చీలో కూర్చుంటూ అంది భగీరథి ఇంకా నువ్వు అతని గురించి ఆలోచిస్తున్నావా నవ్వాడు ధనిష్ట మీరు మాత్రం అతని గురించి ఆలోచించడం లేదా భార్య శ్యామల కళ్ళు మూసుకునే అంది మనమే కాదు శ్మశాన భైరవుడి గురించి తెలిసిన అందరూ మనలాగే అతని గురించి ఆలోచిస్తూ ఉండి ఉంటారు అంది భగీరథి తెల్లారాక మాట్లాడదాం వెళ్ళి పడుకోమ్మా అన్నాడు ధనిష్ట భగీరథి కదల్లేదు భయంగా ఉందారది నాకేదో జరుగుతుందని భయం కాదు డాడీ వాడి మూలంగా ఎంతమంది అమాయకులు బలైపోతారో అని భయంగా ఉంది చూద్దాం అతను ఏం చేసినా ఉత్తరం రాసి మరీ చేస్తాడు ఇంతవరకు ఎలాంటి ఉత్తరమూ రాలేదు శ్మశాన భైరవుడి దగ్గర నుంచి వార్నింగ్ లెటర్ లాంటిదొస్తే నాకు తెలియజేయమని ఎస్పీ గారికి చెప్పాను ఆయన ఏం ఫోన్ చేయలేదు కాబట్టి ఉత్తరం వచ్చి ఉండదు అయినా ఊళ్ళోకొచ్చి స్థావరం ఏర్పరచుకోవద్దు బలవంతంగా నవ్వాడు ధనిష్ట అయినా వాడొస్తే మనకేమిటి మనం వాడి గురించి అస్సలు ఆలోచించవద్దు కనీసం తిట్టను కూడా తిట్టొద్దు మన ఇంట్లోనైనా సరే ఇంకా వాడు మన జోలికి రాడు ఆవలిస్తూ అంది శ్యామల అది అలా చెయ్యి నవ్వాడు ధనిష్ట భగీరథ్ కూడా నవ్వింది వెళ్ళి పడుకో పిచ్చి పిచ్చిగా ఆలోచించకు అంది శ్యామల కళ్ళు మూసుకుంటూ భగీరథి లేచింది కాసిన్ని మంచినీళ్లు తాగి తన పక్క మీదకొచ్చి పడుకుంది గోడ గడియారం సన్నగా శబ్దం చేస్తోంది శ్మశాన భైర మర్చిపోదామన్నట్టు తనకి ఆకాష్కి మధ్య ఉన్న ప్రణయ కావ్యాన్ని మననం చేసుకుంది ఆకాష్ గుర్తుకు రాగానే ఆమె చెంపలు సిగ్గుతో కందిపోయాయి తన ముఖ కవళికల్ని ఎవరో గమనిస్తున్నట్టు చేతుల్లో ముఖాన్ని దాచుకుంది తాత్కాలికంగా శ్మశాన భైరవుడిని మర్చిపోయి మధుర భావాల్లో తేలిపోతూ కళ్ళు మూసుకుంది అరగంటకల్లా ఆమె రెప్పలంటుకుని నిద్రలోకి జారిపోయింది అయితే ఆమెని నిద్రపొమ్మని చెప్పిన శ్యామల ధనిష్ట కూడా నిద్రపోలేదు నిద్ర నటిస్తున్నారంతే ఆ కిరాతకుడు ఇక్కడేం చెయ్యబోతున్నాడు ఈ నగరంలో ఎంతమంది అమాయకులు అతని రాక్షసత్వానికి బలవబోతున్నారు అన్న ఆలోచనలు వాళ్లని నిద్ర నుంచి దూరం చేశాయి అలా ఆలోచిస్తూనే తెలతెలవారుతుండగా ఇద్దరూ నిద్రాదేవి ఒడిలోకి వెళ్ళిపోయారు ఎనిమిది గంటలవుతుండగా బద్ధకంగా లేచాడు ఆకాష్ అతను రాత్రి చాలా పొద్దుపోయాక వచ్చాడు వస్తూనే బద్ధకంగా మంచం మీద కొరిగిన కొడుకుతో భగీరథి ఫోన్ చేసిన సంగతి చెప్పలేదు తల్లి శాంతమ్మ రాత్రి సరిగ్గా నిద్రపట్టక తెలతెల వారుతుండగా నిద్రలోకి జారిన ఆకాష్కి ఎనిమిదైనా మెలకువ రాలేదు లేవగానే భగీరథి ఫోన్ చేసిన మాట చెప్పింది శాంతమ్మ ఆకాష్ కళ్ళు వింతగా ముడుచుకున్నాయి గారు నీతో మాట్లాడాలట వచ్చాక ఫోన్ చేయమన్నారని వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసింది పొద్దుపోయొచ్చావని నేను చెప్పలేదు అంది శాంతమ్మ ఆకాష్ ఫోన్ దగ్గరికి నడిచి భగీరథ్కి ఫోన్ చేశాడు రిసీవర్ ఆమె తీసింది హలో రది ఉత్సాహంగా అన్నాడతను భగీరథి తమ విషయం తండ్రికి చెప్పుంటుందని ఆయన తనతో మాట్లాడాలనుకుని ఫోన్ చేయమని ఉంటాడని ఊహించాడతను ఆకాష్ నువ్వుసారి అర్జెంటుగా మా ఇంటికి రావాలి ఆతృతగా అంది భగీరథి ఇప్పుడా అవును సరే ఇప్పుడు స్నానం చేసి బయలుదేరతాను అతని గొంతులో ఆనందం చూస్తోంది ఎందుకు అడగవేం అంది భగీరథి నాకు తెలుసు నవ్వాడతను నీకు తెలుసా అవును చెప్పు చూద్దాం మన ప్రేమ సంగతి మీ నాన్నగారికి చెప్పుంటావు ఆయన కాబోయే అల్లుడితో ప్రత్యేకంగా మాట్లాడాలని అనుకుని ఉంటారు ఐ కరెక్ట్ నవ్వుతూ అన్నాడు ఆకాష్ గతుక్కుమంది భగీరథి అది కాదు ఆకాష్ నేను రది డియర్ పది నిమిషాల్లో బయలుదేరి వస్తున్నాను విషయాలన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం అంటూ రిసీవర్ పెట్టేశాడు ఆకాష్ కులా సాగా కూనిరాగం తీయబోయి వెనక తల్లి ఉండటంతో టక్కు నాపేశాడు కొడుకు ధోరణి వింతగా అనిపించింది శాంతమ్మకి ఏమిట్రా ఎవరా రది కళ్ళు చిట్లించి అదోలా అడిగింది క్షణం తడబడ్డాడతను జడ్జిగారు అమ్మయేనా అంది శాంతమ్మ అవునన్నట్టు తలూపాడు ఆకాష్ ఏమిటా జడ్జిగారు నన్ను రమ్మన్నారట ఎందుకు వెళ్తే గాని తెలియదమ్మా అంటూ బాత్రూమ్ కేసు నడిచాడు ఆకాష్ ఆలోచనలో పడిపోయింది శాంతమ్మ రది డియర్ అన్న మాటకి ఆమె అర్థాలు వెతుక్కుంటోంది పది నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చాడు ఆకాష్ శాంతమ్మ టిఫిన్ పెట్టి వెంటనే వచ్చేస్తావుగా అంది కొడుకు మొహంలోకి పరిశీలనగా చూస్తూ వచ్చేస్తానమ్మా మళ్ళీ కోర్టుకెళ్ళాలిగా ఆకాష్ ఆ రది అదే భగీరథి ఆమెను గురించిన వివరాలు నీకు తర్వాత చెప్తానమ్మా నేను చెప్పాలని అనుకుంటున్నాను తలదించుకొని మెల్లగా అన్నాడతను శాంతమ్మ మౌనంగా ఉండిపోయింది ఆమెకి దాదాపుగా అర్థమైపోయింది కొడుకు ఆనందమే ఆమె ఆనందం అయితే ఆ పిల్ల ఎలాంటి పిల్లో అన్న అనుమానం ఆమెని ఆలోచనలో పడేసింది వస్తానమ్మా సాయంత్రం మా కిరీటి కొడుకు బర్త్డే పార్టీ ఉంది ఇవాళ రాత్రి నేను రావడం ఆలస్యమవుతుంది నేనక్కడే భోంచేస్తాను కనుక నువ్వు అంటూ బయటకు వచ్చేశాడు ఆకాష్ అతని స్కూటర్ ధనిష్ఠ గారింటికేసి పరుగు తీసింది ఆకాష్ వెళ్లేసరికి ధనిష్ట పూజలో ఉన్నాడు ప్రతిరోజు ఓ గంట పూజా మందిరంలో ఉన్న గదిలో గడపడం అతనికి అలవాటు ఆకాష్ని చూడగానే ఎదురెళ్ళి ఇంత మొహం చేసుకుని మేడ మీదకి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది భగీరథి మీ డాడీకి మన విషయం చెప్పేసావు కదూ చెప్పే ఉంటావులే ఏమన్నారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అంటూ ఉక్కిరి బిక్కిరి చేసేశాడు ఆకాష్ అదేం కాదు ఆకాష్ మా డాడీ అసలు మన విషయం చెప్పావా లేదా ఆమె మాట కడ్డొస్తూ అన్నాడు లేదు అందామె నీరసంగా ఆకాష్ మొహం గంభీరంగా అయిపోయింది అవునులే నా పిచ్చి కానీ అంత తొందరగా నువ్వెందుకు చెప్తావు సరే ఇంతకీ నన్నెందుకు రమ్మన్నట్టు అన్నాడు నిర్లిప్తంగా అలా నిష్ఠూరంగా మాట్లాడుకు ఆకాష్ చెప్పాలని అనుకున్నాను కానీ మధ్య ఈ శ్మశాన భైరవుడొచ్చాడు మన ప్రాణానికి ఈ గొడవలు కాగానే తప్పకుండా చెప్తాను ప్రామిస్ అతని చేతుల్ని తీసుకుని మృదువుగా నొక్కుతూ అంది భగీరథి నిజమే ఈ శ్మశాన భైరవుడు ఎలా దాడి చేస్తాడో తెలియదు ఇలాంటి టైంలో తన ప్రేమ సంగతి ఎత్తడం బాగుండదు అనిపించింది అతనికి కూడా సరేలే విషయం చెప్పు అన్నాడు నవ్వేస్తూ భగీరథి చెప్పింది అలాగా అయితే వాణ్ణి పట్టిస్తేనైనా నన్ను తన అల్లుడిగా చేసుకుంటారంటావా మీ డాడీ గొంతు తగ్గించి అదోలా అడిగాడు అవును మజిలీ కథల్లోలా నవ్వింది భగీరథి అతను నవ్వాడు నౌకర్ కాఫీ ఇద్దరికీ తర్వాత చాలాసేపు ఆ శ్మశాన భైరవుడి మాట్లాడుకున్నారు ఇద్దరు పూజ ముగించుకొని పైకొచ్చాడు ధనిష్ఠ ఆకాష్ వినయంగా లేచి విష్ చేశాడు ఆ కూర్చోబోయ్ ఆ భైరవుడి సంగతి విన్నావుగా అన్నాడు ధనిష్ట కూర్చుంటూ విన్నాను సార్ అన్నాడు ఆకాష్ అతనికి ఎదురుగా కూర్చుంటూ మీరిద్దరూ ఫ్రెండ్స్ అని ఒకే లాయర్ దగ్గర జూనియర్లుగా చేశారని నువ్వు చాలా తెలివిగలవాడివని నాకు తెలుసు ధైర్య సాహసాలు కలవాడివని తెలుసు అందుకే ఆ శ్మశాన భైరవుడిని ఎలాగైనా పట్టుకోవాలి నీలాంటి యువకులంతా కలిసి అతన్ని పట్టుకుంటే దేశానికి ఎంతో మేలు చేసిన వాళ్ళవుతారు మీకే సాయం కావాలన్నా నేను చేస్తాను అన్నాడు ధనిష్ట అలాగే సార్ కానీ ఆ భైరవుడు నిజంగానే ఈ ఊరొచ్చాడంటారా అన్నాడు ఆకాష్ వచ్చాడని అనుకోవాలి వారం రోజుల్లో ఆ సంగతి తేలిపోతుంది ఎందుకంటే వార వాడు వారం రోజుల పాటు ఏ నేరం చేయకుండా ఉండలేడు నిజమే సరే ఈ వారం రోజులు అంటే ఆ భైరవుడి దారుణాలు బయటపడేదాకా చూసి తర్వాత చేయాల్సింది ఆలోచిద్దాం ఈలోగా నీలాంటి యువకులు ఎవరున్నారో ఎందరున్నారో అంజనం వేద్దాం తర్వాత ఏం చేయాల్సింది నిర్ణయిద్దాం అలాగే సార్ మరో మాట చెప్పండి సార్ మనం ఆ భైరవుడి కోసం పటిష్టమైన వలని తయారు చేయబోతున్నామన్న సంగతి చాలా రహస్యంగా ఉంచాలి వాడికి తెలిస్తే మరిన్ని దారుణాలు జరగవచ్చు గొంతు తగ్గించి అన్నాడు ధనిష్ట ఆకాష్ అలాగే అన్నట్టు తలుపాడు తర్వాత ఆ శ్మశాన భైరవుడు ఎంత ప్రమాదకరమైన మనిషో ఎక్కడెక్కడ తిరుగుతాడో ఎలా తప్పించుకుంటాడో అన్న సంగతులు మాట్లాడుకున్నారు ఎలాగైనా అతన్ని పట్టి ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించుకున్నారు అదంత తేలికైన విషయం కాదని తెలిసిన నాకు చిన్న అనుమానం సార్ ఏదో ఆలోచిస్తూ అన్నాడు ఆకాష్ ధనిష్ట ఏమిటన్నట్టు చూశాడు అతని కేసి శ్మశాన భైరవుడిని ఎవరూ చూడలేదు కదా అతను వచ్చినట్టు ఎలా తెలిసింది ఎవరికైనా ఉత్తరం వచ్చిందా అన్నాడు ఆకాష్ నీకొచ్చిన అనుమానమే నాకు వచ్చింది అందుకే వెంటనే పేపర్ వాళ్ళకి ఫోన్ చేశాం అన్ని పేపర్స్కి పోస్టులో టైప్ చేయబడ్డ ఉత్తరాలు అందాయట వాటిని చూసి ఫ్రంట్ పేజీలో వేశారద్దడి గురించి అతను ఎప్పుడూ టైప్ చేసిన లెటర్సే పంపుతాడా అవును సంతకం మాత్రం అతంది అది స్టాంప్తో తయారైన సిగ్నేచర్ సరే ఇక నేను వెళ్ళనా అన్నాడు ఆకాష్ అలాగే భైరవుడి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి అలాగే నేను వెళ్తాను సాయంత్రం వస్తావుగా అంటూ లేచాడు ఆకాష్ వస్తాను అన్నట్టు డాడీ నాని బర్త్డే పార్టీకి వస్తారుగా అంది భగీరథి సారీ రది ఇవాళ సాయంత్రం నాకు వేరే ప్రోగ్రాం ఉంది మీరెళ్ళండి అన్నాడు ధనిష్ట మరోసారి చెప్పి ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి భైరవుడి గురించి ఏమైనా నాకు తెలిస్తే నేను చెప్తానంటూ బయటకొచ్చాడు ఆకాష్ భగీరథి కూడా అతనితో పాటు గేట్ దాకా వచ్చింది రది నేను సాయంత్రం మూడు గంటలకే వెళ్తాను కిరీటి వాళ్ళింటికి నువ్వు రాకూడదు వాళ్ళకు కాస్త సాయం ఉంటుంది స్కూటర్ స్టార్ట్ చేస్తూ అన్నాడు అలాగే ఏమాత్రం వీలున్నా సాధ్యమైనంత పెంద్రాళే వస్తాను ఆలస్యం అయితే ఏమనుకోకు అంది భగీరథి ఓసారి అటు ఇటు చూసి రథి అన్నాడు ఆకాష్ మెల్లగా వాట్ డియర్ నవ్వుతూ చూసిందామే మన విషయం ఇంకా అడుగున పడిపోయినట్టేనా దిగులుగా అన్నాడు చచ అలా ఎందుకవుతుంది నాలుగు రోజులాగు వీలు చూసుకొని మన విషయం మా వాళ్ళకి చెప్పేస్తాను వాళ్ళు నా మాట కాదనరు నమ్మకంగా అంది భగీరథి సరే అయితే ప్రస్తుతం మనం ఆ శ్మశాన భైరవుడు ఉనికి తెలుసుకోవాలి అంతేగా అవును వాడి ఆచూకీ తెలిస్తే మన పెళ్ళైపోయినట్టే నవ్వింది భగీరథి ఓకే ఇవాళే మొదలు పెడతాను వాడి అన్వేషణ సముద్ర గర్భంలో దాగిన సప్త సముద్రాల వెనక్కి పారిపోయినా వాడిని పట్టి తీరుతాను మీ జనకుల అభిమానాన్ని చూరగొంటాను ఈ రాకుమార్ని చేపడతాను నాటకీయంగా అన్నాడు ఆకాష్ వెరీ గుడ్ ఆ మాట మీదే ఉండు అన్నట్టు ఆకాష్ నాకు అనుమానం ఏమిటి మన సంగతి మీ అమ్మగారికి కూడా చెప్పాలిగా చెప్తే ఆవిడ వైపు నుంచి ఏదైనా అభ్యంతరం ఉండదు కదా నో నా మాటే మా అమ్మ మాట అసలు నేను చెప్పకుండానే మా అమ్మకి కొంతవరకు తెలిసిపోయిందని నా అనుమానం అంటూ తల్లి వస్తుంటే అడిగిన మాటలు చెప్పాడు ఆకాష్ ఓ అయితే సగం భారం తగ్గింది నీకు నవ్వింది భగీరథి సరేలే అసలైన పెద్ద భారం ఇప్పుడే నా నెత్తన పడింది ఆ శ్మశాన భైరవుడి మూలంగా ఆకాష్ కూడా నవ్వాడు సరి సరి ఇంక వెళ్ళు అవతల కోర్టుకు టైం అవుతోంది అంది భగీరథి బాయ్ సాయంత్రం కలుద్దాం ఆకాష్ స్కూటర్ తన ఇంటికేసి పరుగు తీసింది అతను కనుమరుగయ్యేదాకా చూసి తర్వాత లోనికి వచ్చేసింది భగీరథి ఎంత పెందరాళ్లే వెళ్దామన్నా ఐదు గంటల దాకా కిరీటి ఇంటికి వెళ్ళడానికి కుదరనే లేదు ఆకాష్కి వెళ్తూనే పది క్షమాపణలు చెప్పుకున్నాడు కిరీటి దంపతులకి పర్వాలేదు ఇక్కడ అన్ని సద్దడం పూర్తయింది నువ్వు ఆ తోటలో కుర్చీలో అవి వేయించు అన్నాడు కిరీటి కంగారు పడిపోతూ ఆకాష్ తోటకేసి నడిచాడు మరో పావు గంటకల్లా భగీరథి వచ్చేసింది రది ఆకాష్ అన్నయ్య ఇంతకుముందే వచ్చారు మీరు రాలేదేమా అని చూస్తున్నానంటూ భగీరథి చేతులు పట్టుకుని లోనికి తీసుకొచ్చింది డాక్టర్ కిరీటి భార్య స్వప్న ఇద్దరు ఆడవాళ్లు కలిసి అందమైన బెలూన్స్ కట్టారు ఇల్లంతా హాలు మధ్యగా ఓ టేబుల్ వేసి దాని మీద అందమైన కేకు ఐదు కొవ్వొత్తులు అమర్చారు నాని ఏడి అంది భగీరథి ఫ్లవర్ వాజ్లోని పూలు సరిచేస్తూ తాతగారితో పాటు మేడ మీదకెళ్ళాడు వాడికి శ్మశాన భైరవుడిని చూడాలనుందట నవ్వింది స్వప్న అన్నట్టు ఆ శ్మశాన భైరవుడి గురించి విన్నారా ఆత్రంగా అడిగింది భగీరథి అయ్యో వినకపోవడమేమిటి ఎవరి నోట విన్న ఆ విషయం గురించే అసలు మన పార్టీకి పిలిచిన వాళ్ళంతా వస్తారా అని నాకు అనుమానంగా ఉంది అంది స్వప్న నిజమే అన్నట్టు తల పంకించింది భగీరథి అంతా రెడీ అరగంట తర్వాత వస్తూ అన్నాడు ఆకాష్ మేము రెడీ ఇంకా నానికి డ్రెస్ చేయాలి నువ్వు వెళ్ళి వాడిని తీసుకురా మేడ మీద ఉన్నాడు అంది భగీరథి నువ్వెప్పుడొచ్చావు నువ్వు వచ్చిన వెంటనే వచ్చాలే ముందు నాని తీసుకురా ఆకాష్ మేడ మీదకి వెళ్ళాడు అక్కడ తాతగారు చెప్పే మాటలు అతి శ్రద్ధగా వింటున్నాడు నాని మంచం మీద కూర్చుని ఆకాష్ కిరీటి తండ్రి విరించిని విష్ చేసి నానికి అభినందనలు చెప్పాడు అంకుల్ శ్మశాన భైరవుడు మా ఊరొచ్చాట మీకు తెలుసా కళ్ళు పెద్దవి చేస్తూ కుతూహలంగా అడిగాడు నాని ఆ అందరూ అంటున్నారు అది సరే నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నావు కొత్త బట్టలు వేసుకోవు ఇవి కొత్త బట్టలే అంకుల్ పార్టీకి మాత్రం కొత్త సూట్ వేసుకుంటాను నా సూట్ మీరు చూడలేదు కదూ ఉండండి చూపిస్తాను అంటూ చెంగున దూకి బీర్వాలోని సూట్ తీసి చూపించాడు నాని చాలా బాగుంది మరి తొందరగా వేసుకురా అన్నాడు ఆకాష్ అంకుల్ ఈ సూటు ఎవరు కొన్నారో తెలుసా సూట్ని ఆప్యాయంగా చూసుకుంటూ అన్నాడు ఎవరు కొన్నారు నవ్వుతూ అడిగాడు ఆకాష్ రాణి ఆంటీ అలాగా నిజంగా చాలా బాగుంది నువ్వు వేసుకుంటే ఇంకా బాగుంటుంది పద పద అంటూ హడావిడి పెట్టి నానికి డ్రెస్ చేసి కిందకి తీసుకొచ్చాడు ఆకాష్ అబ్బా ఈ సూట్లో బలే ముద్దొస్తున్నావురా నాని వాడిని పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ అంది భగీరథి వాడు సిగ్గుపడ్డాడు కిరీటి స్వప్న కూడా డ్రెస్ చేసుకున్నారు వీరించి జరిగే వేడుకంతా ఆనందంగా చూస్తున్నాడు వరండాలో కూర్చుని ఆరింటికల్లా లైట్లు వెలిగించారు ఎలక్ట్రీషియన్లు రంగురంగుల బల్బులు తగరపు పూల తోరణాలు అందమైన బల్బులు అలంకరించుకున్న ఇల్లు చూడముచ్చటగా ఉంది కిరీటి స్వప్న గేటు దగ్గర నిల్చున్నారు అతిథులు ఒక్కొక్కరే రాసాగారు కిరీటి దంపతులు వాళ్లను ఆహ్వానించి లోనికి పంపుతుంటే భగీరథి ఆకాష్ లోనికి వచ్చిన వారిని కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేస్తున్నారు వస్తున్న అతిథుల మొహాల్లో ఆశ్చర్యం లాంటి తొంగి చూసి తర్వాత అదోలాంటి మందహాసం చోటు చేసుకుంటోంది కారణం ప్రతిసారి చిన్న పార్టీ మాత్రమే ఇచ్చే కిరీటి ఇప్పుడు డిన్నర్ ఇవ్వడమే గాక ఇల్లు తోట గ్రాండ్గా అలంకరించడమే కొందరు కళ్ళతో సైగలు చేసుకుంటే మరికొందరు సన్నగా గుసగుసలాడుకున్నారు దాదాపుగా అతిథులందరూ వచ్చేశారు అయితే కిరీటి మాత్రం లోనికి రాలేదు ఇంకా ఎవరో రావాలన్నట్టు గుమ్మంకేసి పదే పదే చూస్తున్నాడు ఇంకా రండి చాలా టైం అయింది అతిథులు ఎదురు చూస్తున్నారు అన్నాడు అతడు పరధ్యానంగా కానీ కదల్లేదు అతిథులంతా శ్మశాన భైరవుడి గురించి మాట్లాడుకోవడంలో పడిపోయారు మరో పది నిమిషాలు గడిచిపోయాయి అతిథుల్లో చిరాకు మొదలైంది అది గమనించిన ఆకాష్ కిరీటి దగ్గరకు వచ్చి కిరీటి ఇంకా వచ్చి నాని చేత కేక్ కట్ చేయించు అంతా ఎదురు చూస్తున్నారు అన్నాడు కానీ ఇంకా బాగుండదు పదండి అసహనంగా అంది స్వప్న కిరీటి ఆకాష్ కేసు చూశాడు అతని కళ్ళల్లోని భావాన్ని అర్థం చేసుకున్న ఆకాష్ క్షణం బుండు అంటూ లోపలికి నడిచాడు రానాన్న తాతయ్య పిలుస్తున్నాడు నాని తండ్రి చేపట్టి లాగాడు లోనికి వెళ్ళిన ఆకాష్ రెండు నిమిషాల్లో తిరిగొచ్చి ఫోన్ చేశాను కానీ రెస్పాన్స్ లేదు అన్నాడు అతనికి మాత్రమే వినిపించేలా కిరీటి మొహం చిన్నబోయింది డాక్టర్ కిరీటి ఏమిటి ఆలస్యం కాస్త చనువుగా అడిగాడు ఓ డాక్టర్ ఏం లేదు రండి కేక్ కట్ చేయిద్దాం అన్నాడు కిరీటి తడబడుతూ ముఖ్యమైన వాళ్ళెవరైనా రావాలేమో ఓరగా చూస్తూ అన్నాడో వ్యక్తి అతని కేసు చురుగ్గా చూసి అదేం లేదు అంతా వచ్చేశారు రండి అంటూ కిరీటి చేయి పట్టుకుని కేక్ దగ్గరికి తీసుకొచ్చాడు ఆకాష్ అందరూ కేక్ చుట్టూ చేరారు నాని కొవ్వొత్తులు ఊదేశాడు చప్పట్లు కొడుతూ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ కోరస్గా అన్నారంతా కిరీటి కొడుకు చేత కేక్ కట్ చేయించి ఓ ముక్క వాడి నోటికి అందించాడు నాని కూడా ఓ ముక్క తండ్రి నోటికి అందించాడు తర్వాత స్వప్న విరించి ఆకాష్ లాంటి వారంతా వాడికి చిన్న కేక్ ముక్కలు పెట్టారు ఆపై అంతా అక్షింతలు చల్లి ఆశీర్వదించారు యథాలాపంగా గుమ్మం కేసు చూసిన కిరీటి కళ్ళు తడుక్కుమన్నాయి గుమ్మంలో ఓ కుర్రాడు నిల్చున్నాడు అమ్మగారు వచ్చారా ఒక్క అంగలో వాడి దగ్గరికి వెళ్ళి ఆత్రంగా అడిగాడు కిరీటి లేదు అన్నట్టు తలుపాడతను ఏం ఓసారిలా వస్తారా వణికే గొంతుతో వన్నాడతను కిరీటి ఓసారి వెనక్కి తిరిగి చూశాడు అప్పటికీ అందరూ మాటలాపి వాళ్ళకేసి కుతూహలంగా చూస్తున్నారు అతిథులకు క్షమాపణలు చెప్పి బయటికెళ్లాడు కిరీటి మొహాలు చూసుకున్నారంతా రెండు నిమిషాల్లో తిరిగొచ్చాడు అతని మొహం మరింత వాడిపోయింది అతను రాణి మాలినీదేవి గారి నౌకరు గోకుల్ కదూ ఓ పెద్ద మనిషి అడిగాడు అవునన్నట్టు తల పంకించాడు కిరీటి అన్నట్టు ఆవిడ మీకు బాగా కావలసిన ఆవిడ కదా ఈ ఫంక్షన్కి రాలేదేమిటి అంతవరకు మనసులోనే మదనపడుతున్న ఓ డాక్టర్ అడిగేశాడు ఆవిడ హెల్త్ గొణిగినట్టు అన్నాడు కిరీటి అది అలా చెప్పండి లేకపోతే ఆవిడ రాకుండా ఉంటుందా ఏమైనా మీరు అదృష్టవంతులు డాక్టర్ అదోలా నిూర్చాడా డాక్టర్ కిరీటి మొహం వెలవెలపోయింది స్వప్న మొహం నెత్రుబొట్టు లేనంతగా పాలిపోయింది రండి డిన్నర్ రెడీ అయింది మాట మార్చాడు ఆకాష్ ఇంతకీ గోకులు ఎందుకొచ్చాడు కుతూహలంగా అడిగాడు కథను తోటలోకి నడుస్తూ డిన్నర్ ఇంటి పక్కనున్న తోటలో అరేంజ్ చేశారు ఆవిడ రాలేదుగా బాబుకి ఏదో ప్రజెంటేషన్ పంపి ఉంటుంది అన్నాడు ఇంకో అతను ప్రజెంటేషనా ఇంకా ప్రజెంటేషన్ ఏమిటండి బాబు ఇదంతా ఆవిడది కాదు అసలు ఇంత గ్రాండ్గా ఎప్పుడైనా ఫంక్షన్ చేశాడా మన కిరీటి అంతా ఆ రాణిగారి దయ దేనికైనా పెట్టి పుట్టాలి దీర్ఘం తీశాడు మరొకతను వాళ్ళ మాటలు వింటుంటే ఆకాష్కి అసహ్యం వేసింది అయినా బయటపడలేదు కారణం వాళ్ళు కిరీటి అతిథులు ఆ గొడవలన్నీ ఇప్పుడు ఎందుకండి ముందు డిన్నర్ తీసుకుందాం రండి నవ్వు గాంభీర్యం కలిసిన గొంతుతో అన్నాడు అందరూ తోటలోకి నడిచారు ఈ గంటలో మాలినీదేవి నుంచి రెండు ఫోన్ కాల్స్ వచ్చాయి కిరీటికి అతని మొహంలోని ఆందోళనని గమనిస్తూనే ఉన్నారు అతిథులు మీరెక్కడికైనా వెళ్ళాలేమో మరి మేము వస్తామంటూ లేచారు బహుశా రాణి గారి గారింటికి వెళ్ళాలేమో అదే ఆవిడ ఆరోగ్యం బాగాలేదన్నారుగా అన్నాడు ఒకతను నర్మగర్భంగా వెళ్ళొద్దు మరి ఆవిడ చలవ కదా మన కిరీటి ఇంత వాడైంది అలాంటప్పుడు ఆవిడ ఆరోగ్యం బాగుండకపోతే వెళ్లకుండా ఎలా ఉంటాడు అన్నాడు ఇంకో అతను మొత్తానికి చాలామంది అతిథులు నానిని మరుస మరోసారి ఆశీర్వదించి మంచి డిన్నర్ ఇచ్చిన కిరీటి దంపతుల్ని అభినందించి రాణి మాలినిదేవి పరిచయం అయ్యాక వాళ్ళెంత సుఖంగా ఉన్నారో ఊహించి మరీ చెప్పి నిష్క్రమించారు ఇదంతా ఆకాష్కి భగీరథ్కి చాలా అసహ్యంగా ఉంది వెలవెలబోతున్న కిరీటి దంపతుల మీద జాలేసింది డోంట్ వరీ కిరీటి ఇది పాడులోకం ఎదుటివారిని బాధించడమే వాళ్ళకు ఆనందం ఇలాంటివన్నీ పట్టించుకో పట్టించుకుంటే మనం బతకలేం అన్నాడు ఆకాష్ నిజమే కిరీటి గారు ఇలాంటి శాడిస్టుల మాటలు పట్టించుకోకూడదు అసలు నన్ను అడిగితే ఇలాంటి దరిద్రుల్ని పిలవను కూడా పిలవకూడదు ఛ చదువుకున్నారు మళ్ళా ఎందుకు ఆ సంస్కారం లేని చదువు కోపంగా అంది భగీరథి పేలవంగా నవ్వాడు కిరీటి స్వప్న నవ్వలేదు గంభీరంగా ఉండిపోయింది నేను వెళ్తాను స్వప్న గారు తొమ్మిదిన్నర అయింది వాచ్ చూసుకుంటూ అంది భగీరథి థ్యాంక్ యూ మీరు చాలా సాయం చేశారు అంది స్వప్న రెండు చేతులు జోడించి భలేవారే ఈ మాత్రానికేనా వస్తాను కిరీటి గారు గుడ్ నైట్ అంటూ భగీరథి బయటకొచ్చేసింది ఆమె వెంట ఆకాష్ కూడా వెళ్ళి ఆమెను పంపి లోపలికొచ్చాడు అందరూ నిశ్శబ్దంగా నిల్చున్నారు అందరి మొహాలు గంభీరంగా ఉన్నాయి రా నాన్న పడుకుందాం తండ్రి చేయి లాగాడు నాని నువ్వు పడుకో నాన్న మెల్లగా అన్నాడు కిరీటి విధించి మనవణ్ణి తీసుకుని వెళ్ళాడు వాచ్ చూసుకున్నాడు కిరీటి పది గంటలు దాటింది ఆ రాణిగారికి ఏమైందట భర్త మొహంలోని భావాలని చదవడానికి ప్రయత్నిస్తూ అంది స్వప్న ఆమె ఎంత సౌమ్యంగా అడగాలన్నా ఆమె గొంతులోకి తీక్షణత వచ్చేసింది చూడాలి నిర్లిప్తంగా అన్నాడు కిరీటి అయితే ఇప్పుడు వెళ్తారన్నమాట వెళ్ళాలి ఇప్పుడు నా కిరీటి పొద్దున్నే వెళ్ళి చూడకూడదు అన్నాడు ఆకాష్ వెళ్ళాలి ఆకాష్ తప్పకుండా వెళ్ళాలి గొనిగినట్టు అన్నాడు కిరీటి మొహం మరింత గంభీరంగా అయిపోయింది అంత తప్పనిసరా తెల్లారేలోగా ఆమె ఏమైనా అయిపోతుందా అంది తీక్షణంగా అవును స్వప్న ఆమె ఆరోగ్యం బాగాలేదు వెంటనే మంది ఇవ్వకపోతే ప్రమాదమా భర్త మాట పూర్తి కాకుండానే అంది స్వప్న అవును స్పృహ కూడా లేదేమో పాపం స్పృహే లేకపోతే ఇక మంచం మించి ఏం లేస్తుంది అంతేనా అనే అనుకోవాలి స్వప్న మొహం కఠినంగా అయిపోయింది చూడండి అబద్ధమాడిన అతికేలా ఉండాలి నిజంగా మీరు చాలా మారిపోయారండి మీలోని మార్పు కొట్టొచ్చినట్టు తెలుస్తోంది నిజం చెప్పండి ఆవిడేం చెప్పింది ఫోన్లో వణుకుతున్న స్వరంతో అంది ఆవిడ చెప్పడం ఏమిటి ఆవిడ మంచంలో ఉందని చెప్పడం లేదు అన్నాడు కిరీటి పెద్దగా నవ్వింది స్వప్న చూడండి అనవసరంగా హైరాణ పడకండి ఆమె ఇంతకుముందు రెండు మూడు సార్లు మీకు ఫోన్ చేసిందని మిమ్మల్ని రమ్మందని నాకు తెలుసు స్వప్న క్షణం తడబడ్డాడు కిరీటి ఏమిటి కిరీటి ఇదంతా అయోమయంగా అడిగాడు ఆకాష్ కిరీటి మాట్లాడలేదు అతని మొహం మాత్రం నల్లబడింది పెదవులు ఎంతగానో వణుకుతున్నాయి ఏం జరిగింది కిరీటి అనునయంగా అన్నాడు ఆకాష్ మాలిని దేవికి ఆరోగ్యం అస్సలు బాగుండలేదు అందుకే బాగుండంది ఆరోగ్యమేనా వ్యంగ్యంగా అంది స్వప్న నిస్సహాయంగా చూశాడు కిరీటి ఆకాష్ మళ్ళీ అడిగాడు అనురయంగా ప్లీజ్ ఆకాష్ ఇప్పుడు నన్నేం అడగొద్దు తర్వాత నేనే అన్ని వివరంగా చెప్తాను మెల్లగా అన్నాడు కిరీటి ఈసారి ఆకాష్ కూడా ఆశ్చర్యపోయాడు కిరీటి నా దగ్గర కూడా ఏదో దాస్తున్నావు కదూ అన్నాడు గంభీరంగా కిరీటి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎందుకు అతన్ని చూస్తే జాలేసింది ఆకాష్కి ఏమిట్రా ఏమైంది అతని వెన్ను మీద చెయ్యేసి అనునయంగా అన్నాడు కథ కొనసాగుతుంది